వ్యాస్ నేను మునిలి సోకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలలో భాగంగా మరి మద్యపాన నిషేధం అనేది పెట్టడం జరిగింది సిస్ మరి స్వయంగా మరి గవర్నమెంట్ మరి ఇప్పుడు బెల్ షాప్స్ కూడా మరి రన్ చేస్తున్నారు సో ప్రస్తుతానికి మన లిక్కర్ ప్రైస్ ఎలా ఉన్నది ఇక క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సేస్ మరి మందు తాగితే మరి అన్ని నిజాలే వచ్చేస్తాయి అంటారు కదా మరి ప్రస్తుతం ప్రభుత్వం గురించి అసలు మందు బాబులు ఏమంటున్నారో ఏంటో తెలుసుకుందాం సింగింగ్ కాలేజ్ ఫాలో అస్ సోకే హల్లండి పేరు రాజు ఏం చేస్తుంటారు క్యాటరింగ్ ఓకే సో మీకు వైన్ అలవాటు ఉందా ఉంది సో మీరు చెప్పండి ఎలా ప్రెజెంట్ ఎలా ఉన్నది క్వాలిటీ అనేది ఏట్ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ ఇదర్ క్వాలిటీ అంటే ఏంటి లిక్కర్ మీరు ఏం తాగుతారు లిక్కర్ క్వాలిటీ అంటే ఎవరు ఏ ప్రభుత్వం ప్రభుత్వం కాదు లిక్కర్ క్వాలిటీ అన్నాను లిక్కర్ క్వాలిటీ అంటే ఏ ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది ప్రెజెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సో లైక్ గవర్నమెంట్ కూడా లైక్ రన్ చేస్తుంది కదా సో అది ఎలా ఉన్నది చాలా బాగుంది ఎంత బాగుందంటే ఉన్నోడు చచ్చిపోవాలి లేనోడు మటగొడిచిపోవాలి అంటే ఉన్నా చెప్తున్నాను ఇంతకు ముందు బాగున్నదా ఇప్పుడు బాగున్నదా క్వాలిటీ అనేది నైంటీ 99% మొత్తం పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టాడు ఇప్పుడు నవరత్నాలు అని చెప్పేసి లైక్ 9 పథకాల వరకు ఉన్నాయి ప్రస్తుతానికి అందులో మద్యపాన నిషేధం అనేది ఒకటి ఉన్నది అమ్మఒడి పెట్టాడు ఎన్ని పెట్టాడు అమ్మఒడి ఎంత ఇచ్చాడు 15,000 నాన్నఒడి ఎంత అమ్మా నాన్నోడే పెట్టాడు కదండి నాన్నోడు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పెట్టారు అంతే రీఎంబర్స్తారని కాదు రీఎంబర్స్మెంట్ ఒక మాట చెప్పేదానండి నాన్నబడి ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న మందుని హైరెడ్డి పెంచాడంటే ఇప్పుడు నిన్న నాన్నబడిని యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా అమ్మఒడికి ఇచ్చిందంత 15,000 నాన్నవాడికి ఇచ్చిందంత నాన్నవాడు కంటే ఒక మనిషి 200 రూపాయలు తాగింది 400 రూపాయలతో తాగుతున్నాడు 400-500 రూపాయలు అయిపోతుంది దాన్ని లెక్కేయండి 75,000 రూపాయలు అవుతుంది నెలకి దీన్ని డివైడ్ బై చేయండి సంవత్సరానికి ఎంత తెచ్చుకుంటున్నాడు అది లెక్కేసుకోండి దాన్ని పక్కన పెట్టండి పని అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు ధరలు పెరిగాయి అంటున్నారా మీరు దారుణంగా పెరిగాయి ఆయిల్ రేట్ ఎంత రైస్ రేట్ ఎంత జిఎస్టీ ఎంత గ్యాస్ రేట్ అంతా అన్ని లెక్కేసుకోండి ఒకసారి మామూలుగా వైన్ రేట్స్ కోసం అడుగుతున్నాము సో వైన్ రేట్స్ ఇంతకు ముందు కన్నా పెరిగాయా అండి వైన్ రేట్స్ ఎక్కువ పెట్టినా తాగుతాడు తక్కువ పెట్టినా తాగుతాడండి ఒక ఉదాహరణకి ఎందుకంటారా సాదా సిద్ధారంగా మామూలుగా ఉన్న మనిషి ఉండడు ఇప్పుడు ఉన్నాడు 100 రూపాయలు చేసినాడు అంటాడు 200 రూపాయలు చేసినాడు అంటాడు 300 రూపాయలు చేసినాడు అంటాడు ఆ మనిషి కష్టపడినాడు అంటాడు ఆ మనిషి కష్టపడి చేసుకుని వచ్చి సాయంత్రం వచ్చినాడికి భార్య పిల్లలతోటి 500 రూపాయలు వస్తే 300 రూపాయలు అడుగునాలంటే అవ్వట్లేదు ఈ రోజుల్లో ఒకప్పుడైతే 100 రూపాయలు తీసుకెళ్ళి 150 రూపాయలు తీసుకెళ్ళి ఒక క్వార్టర్ తాగేసి చేసుకుని వచ్చి పిల్లం పిల్లలకి హ్యాపీగా చూసుకునేవాడు ఇప్పుడు అవ్వట్లేదు అంటే ధరలు పెరిగితే నేను చెప్పేదానండి అప్పులు చేసుకుని ఉంటాడు ఓకేనా దానివల్ల ధరలు పెరగడం వల్ల ఒక మాట రైతు అంటారు రైతు కోసం ఎవరు ఏం చేశారండి రైతు భరోసా పథకం పెట్టారు కదా ఎవరండే పెట్టాడు రైతు భరోసా పథకం పెట్టాడు బాగానే పెట్టాడు రైతు భరోసా మరి రైతు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయండి రైతు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి అవ్వట్లేదు కదా మీరు అవ్వట్లేదని మీరు చెప్తారు మీ టీడీ అంటే మీ టీఆర్పి పెంచుకోవడానికి మీరు చెప్తారు అంటే మేము చెప్పింది ఒకటి అక్కడ చేసేది ఒకటి ఉన్న మాత్రం వాసన చెప్పేస్తున్నాను అంటే ఏ ఛానల్లో కూడా ఏది కూడా ఎవరికి కూడా పనిచేస్తుంది అంటే ఎవడైతే డబ్బు ఉన్నవాడికో ఎవరికి ఆడికే పనిచేస్తుంది ఏ టీఆర్పి ఏ ఛానల్ అయినా సరే ఉన్న వాస్తవం చెప్తున్నాను మామూలుగా చెప్తున్నాను రైతు లేకపోతే జీవనాపోతి ఎవరికీ లేదు ఉన్న వాస్తవం రైతు కోసం ఎవడైనా సరే కష్టపడుతున్నాడా రైతు కోసం ఎవడైనా ఆలోచిస్తున్నాడా ఎవడు ఆలోచించట్లేదు రైతు లేకపోతే మీకున్న తిండి కూడా మీకు రాదు అనకూడదు మీకున్న డ్రెస్ కూడా మీకు రాదు రైతు ఉంటేనే 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి ఇప్పుడు ప్రెసెంట్ వైన్ రేట్స్ ఎందుకు పెంచారంటే లైక్ మద్యపాన నిషేధం అనేది కంట్రోల్ లైక్ మద్యపాన అనేది కంట్రోల్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో అదేమైనా అవుతుందా ఏదండి మద్యపాన నిషేధమా మద్యపాన నిషేధం చేస్తే ఆడు బతికే బతకడండి ఉన్న వాసన చెప్తాను రెండోది ఏంటంటే నేను ఆడు చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడు కాదు ఆడు మేం చేసింది ఏంటంటే
చేయవచ్చిందేంటంటే నేను పథకాలు ఎవరికి ఇవ్వాల్సిన లేదండి. నిజంగా నువ్వు నిజాయితీ రాజ్యపాలన చేయాలనుకుంటే మామూలు చేయొచ్చు, ఎవరు చేయవలసిన పని లేదు. నేను ఇచ్చేసాను, నేను అది చేశాను, నేను చేశాను చెప్పాల్సిన పని లేదు. ఒక వైన్ షాప్లోనే డ్రాలర్ పెంచి ఫస్ట్ ఏం చెప్పాడండి, ఫస్ట్ కరెంటు బిల్లు నేను జాతీయులు తగ్గిస్తానని చెప్పాడు, అది తగ్గించలేదు, దాన్ని డబల్ పెంచాడు. ఓకేనా, అది అయిపోయింది. దాని తర్వాత మందు రేట్లు మొత్తం దుకాణాలే తీసేస్తున్నాడు, దుకాణాలు ఇంకా ఎక్కువ పెట్టాడు కానీ తప్ప తక్కువ పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దుకాణాలు ఎక్కువ పెట్టాడు, దుకాణాలు ఎక్కువ పెట్టి రేట్లు పెంచాడు, కొంత తాగుతున్నాడు చేస్తున్నారు, దానివల్ల ఆయనకు లాభం వస్తుంది, దానివల్ల ఆయనకు లాభం వస్తుంది. కానీ ఒక మనిషిని ఒక కూలీవాడు ఉంటేనే ఈరోజు మీరైనా ఇప్పుడు మీరైనా సరే మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు చెందుతున్నారు, మీరైనా నేనైనా కానీ ఎవరైనా మాట్లాడడానికైనా సరే చేయడానికైనా సరే ఒక మనిషిని ఉండాలి. ఎవడు కార్మికోడు ఉంటేనే ఏదైనా సరే అవుతుంది, కార్మికుడు లేకపోతే ఎవ్వదు ఏది కూడా అవ్వదు. ఒక ఇండస్ట్రీ నిలబడాలన్నా సరే, ఒక గవర్నమెంట్ ఇచ్చేయాలన్నా సరే, ఫామ్ చేయాలన్నా సరే, ఒక కింద నుంచి ఒక రైతు నుంచి ఒక ఇండస్ట్రీ నుంచి ఒక కార్మికుడు నిలబడితేనే ఎవడైనా సరే చేయగలడు. ఇప్పుడు ఒక కార్మికుల దగ్గర 100 మంది పనిచేస్తారండి, ఆ 100 మంది పనిచేస్తే 100 మంది ఉంటేనే అవుతుంది, లేకపోతే ఏది అవ్వదు. అవునా కదా, ఒక రైతు ఉన్నాడు, రైతు నుంచి చేసుకుంటేనే ఏదైనా అవుతుంది, లేకపోతే ఏది అవ్వదు. ఆ రైతు లేకపోతే మనకు తిండి ఉండదు. అలాగే ఒక కార్మికుడు, కార్మికుడికి మనం చేస్తేనే కానీ ఏది అవ్వదు. ఎవరికి కూడా అర్థం కాదు, ఓట్లు గుద్దేస్తారు, 1000 రూపాయలు ఇస్తే గుద్దేస్తారు, 2000 రూపాయలు ఇస్తే గుద్దేస్తారు. ప్రెసెంట్ గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉన్నదంటారు? చెత్త చెత్త పరిపాలన. విజయనగరం నుంచి ఈటి నుంచి ఎవరైనా చంపించుకోమని చంపించుకోమాను నేను చెప్తున్నాను, చంపించుకోమని చంపించుకోమాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది నచ్చిందా పరిపాలన మీకు? ఎవరిది ఏంటి ఇండస్ట్రియలిస్ట్లు మామూలుగా నచ్చిందా లేదని కాదండి, ఒక మాట. ఒకప్పుడు 99-59 నుంచి అప్పులు లెక్కేసుకోండి, ఇప్పుడు అప్పులు లెక్కేసుకోండి. 1951 నుంచి ఇప్పుడు అప్పులు లెక్కేసుకోండి, అప్పులు లెక్కేసుకోండి, డబల్ అయిపోయి కూర్చోండి. సీఎం అయిపోవడం కూర్చోవడం కాదు, ఎవడో సీఎం అయిపోతే ఈడు సీఎం అయిపోతే ఈ డబ్బులు అయిపోతే మనం ఇచ్చేయడం కానీ కాదు, పక్కోడికి మనం న్యాయం చేసామా లేదని కావాలి. ఈరోజు ఆయన 150 రూపాయలు సంపాదించుకుంటాడు, 500 సంపాదించుకుంటాడు, రేపు పొద్దున్న ఎలా సంపాదించుకుంటాడు? సంపాదించుకోకపోయినా పర్లేదు, రేపు పొద్దున్న ఆయన ఆయనకు వచ్చిన డబ్బులు కనీసం 300 రూపాయల నుంచి హారీ ఇంటికి పట్టుకెళ్ళాలి కదండి, ఇంటికి పట్టుకెళ్ళాలి కదా. ఎక్కడే 200 రూపాయలు 300 రూపాయలు ఎక్కడ తాగేస్తా 150 రూపాయలు ఇంటికి ఇంటికి ఎక్కడ చేస్తారండి? ఒక మాట ఆలకించండి, అదే ప్రభుత్వం అయితే మాత్రం చెత్త ఈయంత చెత్త పరిపాలన ఎవరికీ లేదు. ఒకప్పుడు చాలామంది ఇచ్చేశారు, ఎవరో విజయనగరం నుంచి అయింది. మీకు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా, ఎంత నచ్చిందా, ఇద్దరిలోని కంపేర్ చేసి మీకు అసలు ఎవరిది నచ్చింది? ఇండస్ట్రియలిస్టులు మామూలుగా చెప్తున్నాను అని, ఇండస్ట్రియలిస్టులు మామూలుగా అయితే ఇండస్ట్రియలిస్టులు ఒకప్పుడు చంద్రబాబు హయాంలోని ఇండస్ట్రియలిస్ట్ అంటే ఇలా వచ్చి మాట్లాడి చేసేవారు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఎవడు వచ్చాడండి? ఎవడొచ్చి ఇక్కడ కనీసం ఇండస్ట్రియలిస్ట్ నేను చేస్తానని పెట్టుబడి పెట్టండి ఎవడున్నాడు? ఎవడో లేడు. రాజధాని అంటాడో ఇది రాజధాని అంటాడు ఇది రాజధాని అంటాడు, ఎవడంటే రాజధాని చేస్తాడు? ముందు రాజధాని చేస్తావా నువ్వు ప్రజల కోసం చేస్తావా? రాజధాని కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాజధాని అండి, ఏదో చేశారు, ఒక రాజధాని ఉంటే సరిపోద్ది. అక్కడ రాజధాని డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి కదా, ఇంకా 3 రాజధానులు సరిపోద్దండి. ఇక్కడ స్టేట్కి వైజాగ్కి కావాలి చేయాలని ఎవరు ఒక రాజధాని అవసరం లేదు. చేసే పరిపాలన కరెక్ట్గా ఉంటే ఎవరైనా సీఎంగా ఒప్పుకోవచ్చు, అంతేగాని నేను ఇచ్చేస్తాను వచ్చేస్తానని పనికిమాలి నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయి, రౌడీ నా కొడుకు షేటర్లు అందరూ కూడా రౌడీ ఎమ్మెల్యేలు అయిపోయి అయిపోయి ఇచ్చేయిపోతే ఇదేంటండి? ఇది రౌడీల రాజకీయం అంటారు, రాజకీయమే, రాష్ట్ర పరిపాలన రౌడీ రాజకీయమే. ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు, పక్కాగా చెప్తున్నాను. జూమ్ తీ, పర్లేదు, తప్పలేదు, పోతే పోతే నాతో పోతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.